కరోనా వైరస్ ని హ్యాండిల్ చేయడంలో ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారో వారిని సపోర్ట్ చేయడం, అదే సమయంలో ప్రజలను కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు మనం ప్రజలకు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు కూడా చెప్పగలిగితే కొంతవరకైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడే ఫ్రంట్ లైన్ వారియర్స్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే మీరు ఉన్నారో మీతో ఈ కాన్ఫరెన్స్ తీసుకున్నాం. నేను ఫస్ట్ నుంచి కూడా ఈ విషయం మీద అధికారం లేకపోయినా నేను ఎప్పటికప్పుడు ప్రజల్లో చైతన్యం తేవడానికి ప్రయత్నం చేశాను. అదే సమయంలో మేము ఒక జిఎఫ్ఎస్టీ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఎవ్రీ సండే రాత్రి ఒక రిపోర్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తున్నాను. ఏవైతే మేము ఎక్స్పెక్ట్ చేసామో అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ జరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఈ యొక్క వైరస్ ఒక్కసారి మనం చూస్తే ఏదైతే వ్యాక్సిన్ ప్రివెంట్ వ్యాక్సిన్ కానీ అదే మరిగా క్యూర్ కోసం డ్రగ్స్ కానీ వచ్చే వరకు ఇది ఇదే విధంగా కంటిన్యూ అయ్యే ప్రమాదం ఉంది. ఇది ఎప్పుడు మనం చూడలేదు, ఒక టచ్ పాయింట్ ద్వారా వస్తుందిగా డాక్టర్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు టోటల్ కేసెస్ ఇన్ ఇండియా చూస్తే మొత్తం 13,39,130 వచ్చాయి. అదే మరిగా ఇంకొక పక్కన టోటల్ నెంబర్ ఆఫ్ డెత్స్ చూస్తే 31,405 మనం ప్రపంచంలో 3వ ప్లేస్లో ఉన్నాం. ఊరికి రిమైండ్ చేసుకోవడానికి అమెరికా తర్వాత బ్రెజిల్, బ్రెజిల్ తర్వాత మనం. మన పాపులేషన్ కానీ సైజ్ ఆఫ్ పాపులేషన్, డెమోగ్రఫిక్ కండిషన్స్ కానీ మనకుండే పరిస్థితిలో మనం 3వ ప్లేస్కి వచ్చాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే లాస్ట్ 2 వీక్స్లో 486,759 కేసులు పెరిగాయి. ఆవరేజ్ గ్రోత్ రేట్ మీరు చూస్తే 4.10. ఇందులో డెత్లు కూడా చూస్తే 8,740 పెరిగాయి. 2 వారాల్లో 2.75% ఆవరేజ్ గ్రోత్ రేట్ ఆఫ్ డెత్స్. ఇంకొక పక్క రికవరీ అయిన వాళ్ళు కూడా 63% రికవర్ అయ్యారు. 857,303 రికవర్ అయ్యారు. ఇంకొక 37% ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ యాజ్ అన్ నౌ 80,858 వచ్చాయి. నెంబర్ ఆఫ్ డెత్స్ 933 వచ్చాయి. ఇంకొక పక్కన 5th ప్లేస్లో ఉన్నాం నెంబర్ ఆఫ్ కేసెస్ చూసుకుంటే. ఇంకొక పక్కన ఎవ్రీ 10 సెకండ్స్కి ఒక డెత్ జరిగే పరిస్థితి వస్తూ ఉంది, ఒక కేసు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అదే మరి ఇంకొక పక్కన చూస్తూ ఉంటే 2 వీక్స్లో ఆంధ్రప్రదేశ్ చూస్తే హైయెస్ట్ గ్రోత్ రేట్ వచ్చింది. 14.06% గ్రోత్ రేట్ ఇది. 53,623 కొత్త కేసులు వచ్చాయి. అదే మరిగా డెత్లు కూడా 624 డెత్లు జరిగాయి. ఇది కూడా 2nd ప్లేస్ మనం, 14.42 జరిగాయి. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే రికవరీలో మనం లోయెస్ట్ ఉన్నాం. ఇంకా 39,935 మంది రికవర్ అయ్యారు ఇప్పటికీ, అంటే 49.3%. 51.7% రికవర్ కావాల్సిన అవసరం ఉంది. ఇది కూడా మనందరికీ ఒక కన్సర్న్, అలార్మింగ్. అదే సమయంలో ఇంకొక పక్కన మనం చూస్తూ ఉంటే అవేర్నెస్ని క్రియేట్ చేయడం తప్ప, ప్రజల్ని అలర్ట్ చేయడం తప్ప ఈ పెండమిక్కి మన దగ్గరే మందులు లేవు కాబట్టి ఎక్కడికక్కడ అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. చాలామంది భయపడిపోతున్నారు. ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కంటిన్యూగా మనం కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను చాలా వరకు చాలామందితో ఇంటరాక్ట్ అయినప్పుడు నేను చూస్తున్నాను, నేను ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళ పేరెంట్స్తో కానీ బంధువులతో కానీ మాట్లాడడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం, అదే మరి ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడడం, ఇది ఒక హిస్టీరిక్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఫస్ట్ నుంచి కూడా నేను ఒక ప్రపోజల్ ఏం పెట్టానంటే ఎక్కడికక్కడ టెస్టింగ్ 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 ఆన్ ది బేసిస్ ఆఫ్ దట్ మనం ఇచ్చేయాలని చెప్పి కూడా పెట్టాం. నేను ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ మారిగా మొత్తం కేసులు, పాజిటివ్ కేసులు అన్నీ వస్తూ ఉంటే ఆన్లైన్లో పెట్టి అక్కడి నుంచి ఆ ఏరియా అంతా కూడా అలర్ట్ చేసి ఎసెన్షియల్ సర్వీసెస్ కూడా పంపించి దానికి ఏవైతే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేశారో దానికి ఇంకా ఇంప్రూవ్గా ఏమేం చేయాలో సజెషన్స్ ఇస్తూ వచ్చాం.
దీనికి ఒకటే ఫస్ట్ నుంచి నేను చెప్పింది, ఒకటి బయట తిరగకుండా వీలైనంత వరకు టచ్ పాయింట్స్ తగ్గించడం నెంబర్ వన్. అదే మార్గం మనం పనిచేయాలి కాబట్టి వర్చువల్ ఆఫీస్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఈరోజు మనందరం ఉన్నాం, ఫిజికల్గా కలిస్తే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే మనందరం జూమ్ కాన్ఫరెన్స్లో కలిసాం. ఈ అట్మాస్ఫియర్ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో డిజిటల్ సోషలైజేషన్ కూడా, ఇంటి దగ్గర మనుషులు కూర్చొని 2 గంటలు ఏదో ఒకటి ఆలోచిస్తూ వస్తూ ఉంటే అదే కరోనా జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అట్ట కాకుండా మన డ్యూటీ మనం చేయడం కోసం పని చేసుకుంటూనే మన బంధువులు కానీ స్నేహితులు కానీ సమాజంలో ఉన్నవాళ్ళతో మాట్లాడాలంటే డిజిటల్ సోషలైజేషన్లో మాట్లాడుతూ ఉండాలి. మూడోది నేను చెప్పింది ఫిజికల్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ ఆర్ ఫిజికల్ డిస్టెన్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి, ఎక్కడికి పోయినా ఏ పబ్లిక్ ప్లేస్కి పోయినా. అదే సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారు, వీళ్ళంతా కూడా చాలా మంది ఫీల్డ్లో ఉన్నారు. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు హాస్పిటల్కి వచ్చే తీసుకొచ్చే దగ్గర నుంచి 108 దగ్గర నుంచి అక్కడి నుంచి డాక్టర్లు కానీ నర్సెస్ కానీ పారామెడికల్ కానీ లేకపోతే రోడ్డు మీద ఉండే పోలీసులు కానీ వీళ్ళకి ఎసెన్షియల్ సర్వీస్ అందజేసేవాళ్ళు కానీ ఏఎన్ఎంలు కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద వస్తారు. అదే మరి ప్రైవేట్ సెక్టర్లో కొంతమంది పనిచేస్తున్నారు, ఎమర్జెన్సీస్ కింద ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నారు, ఎకానమీ కోసం వ్యవసాయ పనులు చేస్తున్నాం. ఇవన్నీ కూడా వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ప్రాపర్ ఏదైతే ఉందో పీపీఎల్ ప్రాపర్గా వాడుకోవడం, అప్పుడు ప్రాపర్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కానీ ఇవ్వగలిగి అవి ఉంటేనే బయట పోవాలి. అప్పుడు మనం దీన్ని కంట్రోల్ చేయగలుగుతాం తప్ప లేకపోతే కంట్రోల్ చేయలేమని చాలా స్పష్టంగా అనేక సార్లు చెప్పాం. అర్లీ ట్రేసింగ్ అండ్ డిటెక్షన్ కోసం 4 మంత్స్ నెల నెలకి మనం చూసుకుంటాం. మన స్టేట్లో 18 ఆర్టీపీసీఆర్లు ఉన్నాయి, ఇవి చాలా ఇన్సఫిషియంట్ అవుతాయి. అంబులెన్సెస్ కూడా మనం చూస్తున్నాం స్టాండర్డైజేషన్,